నేతన్నలకు పని దొరుకుతలే నేతన్నలకు పని దొరుకుతలే 6 నెలల్లో రెండింతలైన పట్టు చీరల తయారీ ఖర్చు గిట్టుబాటు కాక గిరాకీ లేక పని ఇవ్వని షావుకార్లు ఆదుకోని సర్కార్ నూలు సబ్సిడీ స్కీమ్ నేతన్నకు నేతకు పెరిగిన ఖర్చులు రాష్ట్రంలో పట్టు నేత ఫ్యామిలీలు సుమారు 100,000 ఉన్నాయట 6 నెలల క్రితం కిలో పట్టు నూలు 3,000 ప్రస్తుతం కిలో పట్టు నూలు 6,200 గతంలో 7 పట్టు చీరల నేతకు ఖర్చు 20,000 ఇప్పుడు 7 పట్టు చీరలకు అవుతున్న ఖర్చు 40,000 గతంలో కలర్స్ రేటు కిలోకు 600 ఇప్పుడు పెరిగిన రేటు కిలోకు 1000 అన్ని రేట్లు పెరిగినే అన్ని రేట్లు పెరిగినే చీర రేటు పెరగలే పని దొరుకుతలే మరి ఏం చేయాలి ఒక్క నగదు బదిలీ లాంటి ఒక్క పదకమైన పాపం వ్యాపార రంగం తర్వాత ఇంత కీలకమైన రంగం కదా చేనేత రంగం ఇంత కీలకమైన రంగం కదా మరి ఈ చేనేత కార్మికులకు ఒక్క నగదు బదిలీ లాంటి పథకమైన ఉందా ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళు తీసుకున్న లోన్లైన మాఫీ చేసినవా కనీసం రాష్ట్రంలోని నేతన్నలు పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు పట్టు చీరల తయారీ ఖర్చు పెరగడంతో షావుకార్లు ఎక్కువగా పని ఇస్తలేరు దీంతో వాటిని నేస్తూ ఉపాధి పొందుతున్నోళ్ళు తిప్పలు పడుతున్నారు రాష్ట్రంలో దాదాపు 100,000 నేతన్నల కుటుంబాలు పట్టు చీరల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో పట్టు చీరలు ఎక్కువగా నేస్తుంటారు అయితే ఇటీవల కాలంలో పట్టు చీరలు నేసేందుకు అవసరమైన ముడి సరుకుల ధరలు భారీగా పెరిగినాయట పని ఇస్తలేరు ముడి సరుకుల ధరలు పెరిగి పెట్టుబడి డబుల్ అయ్యింది మార్కెట్లో చీరలు అమ్ముడుపోతలేవు గిట్టుబాటు కాక షావుకార్లు పని కల్పిస్తలేరు చేసిన పనికి కూడా పైసలు వెంటనే ఇస్తలేరు ఇబ్బందులు తప్పడం లేదు జల్ల నాగరాజు నేత కార్మికుడు చండూరు నల్గొండ జిల్లా ఇది ప్రతి నేత కార్మికుడి పరిస్థితి ఇట్లాగానే ఉన్నది పట్టనే కాదు ఏ బట్టనేసినా ఏ చీరనేసినా నేతన్న పరిస్థితి ఇదే వీళ్ళు ఏం చెప్తారు నేతన్నలకి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి మొత్తం వాళ్ళకి పని కల్పించడం అని చెప్తా ఉన్నారు చివరికి ఆ సిరిసిల్లలో ఉన్న నేత కార్మికుడికి కూడా ఈ బతుకమ్మ చీరల ద్వారా ఒరగూరుతున్న ప్రయోజనం లేదు ఎవరికి వస్తున్నది 10 మందిని పెట్టుకుంటాడు కేటీఆర్ తన చుట్టూ ఒక వాళ్ళని కొంతమంది షావుకార్లని ఓ వాళ్ళకి లబ్ధి చేకూరుతోంది చివరికి వాళ్ళ సమ్మె కూడా చేసే కాడికి వచ్చింది కదా ఒకానొక టైంలో సిరిసిల్లలో ఒక్క నగదు బదిలీ లాంటి పథకం లేదండి 256,000 కోట్ల బడ్జెట్ కదండి ఇది నువ్వు నేతన్నల కోసం చేనేత కార్మికుల కోసం పెడుతున్న ఖర్చెంతో చెప్పు మొన్న కదా మనం చూసినాం చొప్పదండి నియోజకవర్గంలో చొప్పదండి మండలంలో కరీంనగర్లో కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది ఊరేసుకొని ముగ్గురు